అందరికీ జై భీమ్ అండి. మన జోగి భోగి రోగి అయిపోయాడు. ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, కొన్ని వ్యాఖ్యలు చేశాడు, వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు తెలియకుండానే ఆ రోజున గంజాయి స్మగ్లింగ్ జరిగిందా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో గంజాయి స్మగ్లింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే జరిగిందా, మొత్తం చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరిగింది అనే రకంగా వ్యాఖ్యలు చేశాడు ఈ జోగి రమేష్. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, రాష్ట్రంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతుందా? సొంత ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపేసి, మా దళిత సోదరుని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేపించాడా? జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందా? జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో జరిగిందా? మరి అలాగే చూసుకుంటే ఈ అదవ ఈడే ఉన్నాడు, ఎవరో వద్దు, ఈ అదవ ఈడే ఉన్నాడు. జోగి రమేష్, భోగి రమేష్, రోగి రమేష్ ఏదో ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి తను తిన్నాడు. ఎవడు పంపించాడు ఈయన్ని? ఇప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డే పంపించాడా? ఆయనకి తెలిసే జరిగిందా? ఆయన కన్సర్న్లలోనే ఆయన ఆర్డర్ అయిపట్టే ఈడు వెళ్ళాడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి? రాష్ట్రంలో రోజుకు ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం జరుగుతుంది, వారానికి ఒక దళితుడిని చంపబడుతున్నాడు, అలాగే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా వారానికి ఒకడు బాధింపబడుతున్నాడు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా. అంటే ఇవన్నీ కూడాను అత్యాచారాలు, హత్యలు, ఇవన్నీ కూడాను దోపిడీలు, దొంగతనాలు, ఇవన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డే చేపిస్తున్నాడా? ఇవన్నీ నేను అంటున్న మాటలు కాదండి, మన నన్ను తప్పు అనుకోవద్దు. ఇవన్నీ కూడాను మన భోగి రమేష్ గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు గారిని కాకుండా చంద్రబాబు నాయుడు గారి కొడుకును కూడా తీసుకొచ్చాడు మధ్యలోకి. సరే, కొడుకును కూడా తీసుకొచ్చాడు, కొడుకు మంత్రిగా ఉన్నాడు. ఈయన ఇంకొన్ని వ్యాఖ్యలు చేశాడు, అవి కూడా చూపిస్తాను ఒక నిమిషం. లోకేష్ కి సిగ్గుగా లేదా అని అడుగుతున్నాడు. ఈయనకి ఏముందని అడుగుతున్నా అసలు? ఈ జోగి రమేష్ గారికి సిగ్గు లజ్జా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా నేను. లోకేష్ బాబు మంత్రిగా చేసినప్పుడు 600కు పైగా అవార్డులు తీసుకొచ్చాడు. నువ్వు ఒక మంత్రివే కదరా, సిగ్గుందారా నీకు? నువ్వు ఒక మంత్రివే ఉన్నావు, నువ్వు మంత్రిగా ఉండగా నువ్వు ఎన్నో అవార్డులు వచ్చినాయిరా. పోనీ మీ మంత్రులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ మంత్రులకి ఎన్నో అవార్డులు వచ్చినాయి, రాష్ట్రాన్ని ఎన్నో స్థానంలో నిలబెట్టారు, దేని పరంగా నిలబెట్టారు నేను చెప్తా, దాన్ని కూడా నేను చెప్తా. మహిళల మీద అత్యాచారాల్లో దేశంలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్. దళిత మహిళల మానానికి సంబంధించిన విషయాల్లో భంగపాటు గురవుతున్న విషయాల్లో దేశంలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్. గంజాయి సరఫరాలో ఏ దేశం వెళ్ళినా సరే దాని నమూనాలు, దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నాయి. గంజాయి సరఫరాలో నెంబర్ వన్ అని చేశారు ఆంధ్రప్రదేశ్ని. మరి అలాగే దోపిడీలు, దొంగతనాలు, ఎన్సీఆర్బీ ఏదో రిపోర్ట్ కూడా వచ్చింది, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ కూడా వచ్చింది, అందులో కూడా క్లియర్గా చెప్పారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అంటే దేశం మొత్తం మన వైపు తలెత్తుకునేలా చూసి, దేశం మొత్తం కూడా ఆంధ్ర వైపు చూసేలా చేస్తామంటే మేము ఇంకో ఇంకేముంది ఆంధ్రప్రదేశ్లో ఇంకే ఇది చేసేస్తామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం మేము. 151 సీట్లు వచ్చినాయి కదా, నమ్ము ఓట్లేసారు కదా పాపం పిచ్చి జనాలు, ఏదో చేసేస్తాడు అనుకున్నాం. తేడా చూస్తే ఎందులో నిలబెట్టండి నెంబర్ వన్గా, ఇలాంటి అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, గంజాయిలు, డ్రగ్స్, వీటిలో నెంబర్ వన్గా నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని. నువ్వు ఈ యదవ ఈ సన్నాజిగాడు లోకేష్ బాబు అనేటోడు అయ్యాడు. నెక్స్ట్, లోకేష్ బాబు బురతక్కు వేదవ అంట. అరే నాయన నీకు లైఫ్ టైం ఇస్తున్నా, మీ మంత్రులకు కానీ నీకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ లైఫ్ టైం ఇస్తున్నాం మేము. ఎవడైనా సరే వెళ్ళి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ టెస్ట్ క్లాస్ పాస్ అయ్యారంటరా యదవల్లారా, బురతక్కు వేదవాడు అర్థమైపోద్ది అప్పుడు జనాలందరికీ. కనీసం మీ సాక్షాత్తు మీ ఆఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి డిగ్రీ ఎక్కడ చదివాడో చెప్పండి రా, ఏ కాలేజీలో ఏ యూనివర్సిటీ డిగ్రీ పట్టా పొందాడో చెప్పండి రా, ఎవడు బురతక్కు వేదవా? హైదరాబాద్లో పరీక్ష పేపర్లు కొట్టేసిన కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆలకాలు నీలకాలు పట్టుకుంటే బయటకు వచ్చినాడు రా మీ ముఖ్యమంత్రి, బురతక్కు వేదే అది ఎవడరా? పరీక్ష పేపర్లు కొట్టేసినాడు కాదు బురతక్కు వేదవా? ఎందుకు మా చేత అనిపిస్తావు నువ్వు భోగ్య? సిగ్గిడ్స్ వేసిన ఎదవ,
ఒక మంత్రిగా ఉన్నాడు. కనీసం ఎలా మాట్లాడాలి అనే ఇంగత జ్ఞానం కూడా లేకుండా వాడు అంతగాళం మాట్లాడుతుంటే వాడి స్థాయికి దిగజారిపోయి నేను మాట్లాడలేను అలాగా. కాబట్టి ఈ వీడియోని ఇంతటి తాపేస్తున్నాం. ఇలాంటి జోగ్యాల్ని భోగ్యాల్ని భవిష్యత్తులో ఏం చేయాలో చేద్దాం.